నల్గొండ జిల్లాలో గౌడ ఉద్యోగస్తుల క్యాలెండర్ ను ఆవిష్కరించారు. నల్గొండ జిల్లా గౌడ ఉద్యోగస్తుల క్యాలెండర్ ఆవిష్కరణ మరియు ఇటీవలే జరిగిన మున్సిపల్ ఎలక్షన్ లో గెలిచిన గౌడ కౌన్సిలర్లు సన్మాన కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లా గౌడ భవనంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర గౌడ పెద్దలు మరియు నల్గొండ జిల్లా గౌడ పెద్దలు పాల్గొన్నారు. నల్గొండ జిల్లా గౌడ ఉద్యోగస్తుల అధ్యక్షుడు బొమ్మగాని రాంబాబు గౌడ్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భువనగిరి మాజీ పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా జాజుల శ్రీనివాస్ గౌడ్ మరియు పుల్లేలం రవీందర్ గౌడ్, చెరుకు సుధాకర్ గౌడ్, తండు సైదులు గౌడ్, కటికం సత్తయ్య గౌడ్ తదితరులు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నర్సయ్య గౌడ్ గారి గురించి మనం ఎంత చెప్పినా తక్కువ. భార్యను ఓడిపోయినందుకు మేము తెలంగాణ గౌడ సమూహం నల్గొండ జిల్లా పక్షాన చాలా చింతిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఏ పని ఉన్నా మాకు ఎంపీగా ఉండే ధైర్యం ఉంది, కానీ అలా ధైర్యం లేకుండా పోయింది. కాబట్టి వారు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు తెలుస్తుంది మనకు మా నివేదం. కాబట్టి వారు ఎన్నోసార్లు మేము ప్రతిసారి పూర్ణపక్షమైన గౌడ్ గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు వారిని పిలిచేది, తర్వాత ఎంపీ గారిని, వాళ్ళు గౌస్ మీద ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీరు ఏమనుకోకపోతే ఫ్లెక్సీలా ఒక 50 మందిరు కార్యవర్గ సభ్యులు 1+1 వచ్చినా కానీ ఇంతకంటే డబుల్ అయ్యేవాళ్ళు, కానీ ఆ ఫ్లెక్సీలో ఉన్న వాళ్ళు సగపతి రాలేదని చెప్పి ఈ సందర్భాన మీరు ఒకసారి చూడాలి. ఏదేమైనా కానీ చాలా సక్సెస్ఫుల్గా మన గారికి, అదేవిధంగా పల్లె రవికుమార్ గౌడ్ గారికి, రామచంద్రయ్య గౌడ్ గారికి, కొండ శంకర్ గౌడ్ గారికి, కృష్ణమూర్తి గారికి, కృష్ణగౌడ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున్న తెలియజేస్తూ, మరి మన పెద్దలు చాలా తక్కువ వచ్చారు అంటారు కానీ నా దృష్టిలో చాలా ఎక్కువ వచ్చారని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే చాలా రోజుల తర్వాత గౌడ ఉద్యోగ సంఘం మీటింగ్ పెట్టారు కాబట్టి మధ్యన మర్చిపోయినట్టయి కొంతమంది వద్దది వేరు చేసేసి వారు కూడా ఒక చైతన్యం ముందుకు సాగారు. మనం కూడా దేవాలయాలు కట్టుకొని మన ధర్మకృష్ణ గారు విగ్రహాలు పెట్టుకొని సర్దార్ సర్వపాపన్న గారు విగ్రహాలు పెట్టుకొని ప్రజల్ని చైతన్యవంతులు చేయాలని కోరుకుంటాను. నేనే కాదు ఇక్కడ చర్చుదాకా నన్ను అసలు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించి మొట్టమొదటి 3 జిల్లాల్లో ఎక్కడ దేవాలయం నిర్మించినా నా ఫోన్ వస్తుంది, నా దగ్గరకు వస్తారు. ఎందుకంటే ఇదే కాదు మరి ఉద్యోగ సంఘాలని ఏ పేదవాడు కార్తీక చనిపోయి పడ్డా కూడా సుమారు 220 మందికి తక్షణ సాయం 10,000 రూపాయలు ఇచ్చి పోయి పనిచేసి రావడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ అట్టమేశ్వర స్వామి దేవాలయం వెళ్ళినా ఇప్పటి వరకు సుమారు 3 కోట్ల రూపాయలు నేను విరాళంగా అందేయడం జరిగింది. అంతేకాదు పేదవాళ్ళు పెళ్లి చేసుకున్న 800 మందికి పుస్తకం ఇస్తారు. మరి మేము నిరుత్సాహం ఉండకుండా వర్గాలకు మరి ఏ పార్టీలకు కానీ ఏరే నాయకులకు కానీ ఒతాస్తు పలకుండా మరి ఇప్పుడు గెలిచిన కౌన్సిలర్లు కానీ ఇంకా మిగతా ప్రజాప్రతినిధులు కానీ నాయకులు కానీ మరి కులం కోసం పనిచేయవలసిన రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికి అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL ఎక్స్ రోడ్, హైదరాబాద్. కాల్ 2-9100-88-55512, 9100-88-55